కూర కూడా చేసుకుందామండి. పూరి కూరకి మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, ఇలా పొడవుగా. రెండు టమాటాలు, కరివేపాకు, ఐదు పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ఒక అంగుళం అల్లం తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పోపు దినుసులు అన్నమాట. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, అందుకే మనం ఎండుమిర్చి వేయట్లేదు. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అంతే. చేసే విధానం చెప్తానండి. స్టవ్ వెలించుకొని బాండ్లు పెట్టుకున్నామండి. బాండ్లు హీట్ ఎక్కింది కదా, మనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. పప్పు చక్కగా వేగాలండి. వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుందాం. అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి టమాటాలు, మనం ఎక్కువ ఉల్లిపాయ వేయకూడదండి కూరకి. కరివేపాకు, కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి.
పసుపు వేసుకుందాం. మూడు స్పూన్లు శనగపిండి తీసుకున్నామండి. వాటర్ వేసి పలుచగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఇది కూడా అయిపోయింది కదా, ఉడుకుతుంది. ఇప్పుడు మనం శనగపిండిని ఇందులో వేసుకొని కలిపిస్తున్నానండి. చెక్క పూరి కూడా వచ్చేస్తుంది, చెక్క పడిపోద్ది అన్నమాట. కదా ఈ విధంగా ఇంకా బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చండి. నేను ఏమి వేయలేదు, బంగాళదుంప బఠానీ వేసుకుంటారు కానీ నేను వేయలేదు. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. చూసారు కదా అంత ఈజీగా అయిపోయిందో. అంతే, పూరి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పూరీలు రెడీ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పూరి వేసుకుందాం. చూసారు కదా చక్కగా పొంగింది. చూసారు కదండి, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా పూరి కూర రెడీ అయిపోయింది.